ఒకటో తారీఖు నుంచి 15వ తారీఖు లోపు మేషరాశి యొక్క ఫలితాలు చూద్దాం. మేషరాశి వారు ఇప్పుడు దాకా పడుతున్న ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో ఆ ఇబ్బందుల నుంచి తొందరగా కోలుకోవడానికి, తొందరగా ముందుకు వెళ్ళడానికి ఉన్న మార్గాలు ఏదైతే ఉన్నాయో అది పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత రేపు జూన్ 2వ తారీఖు నుంచి వారి యొక్క జాతకంలో అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు దాకా కూడా కుంగర్తమైన ఆలోచనలు లేకుండా ఇబ్బంది కలిగిస్తూ ఈ పరిస్థితుల్లో అంటే ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడి నుంచి కొంగొత్తగా అంటే కొత్త కొత్త ఆలోచనలతో కొత్త కొత్త మార్గాలతో ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. వీరి జీవితంలో ఇప్పటిదాకా కూడా జరిగిన అవమానాలు ఇబ్బందుల నుంచి కోలుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. జూన్ 2వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యాహ్నం 4:20 దాకా కూడా వీరికి జాతకంలో మంచి ఫలితాలు రావడానికి, మంచి యోగాలు ఉండడానికి, వైవాహ విషయంలో ఏదైనా చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉన్నా కూడా కలిగి ఉండడానికి, బాగా ఇబ్బందులు ఉన్నా తొలగిపోవడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత జూన్ 9వ తారీఖు నుంచి 11వ తారీఖులో కొంత డిస్టర్బెన్స్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొంత చిన్న చిన్న డిస్టర్బెన్స్ ఉంటే కానీ ఆ డిస్టర్బెన్స్ తగ్గించుకునే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత వీరికి ఎక్కువగా ఈ ఇప్పుడున్న ఈ సిట్యువేషన్లో వీరికి ఇప్పుడు దాకా కూడా రియల్ ఎస్టేట్ కానీ ఇలాంటి వాటిలో కొంత ఇబ్బంది కలిగిస్తున్న వారికి పాజిటివ్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపరంగా మంచి రేజింగ్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. వృత్తిపర విషయాల్లో కొత్త ఆలోచనలు చేయడానికి అవకాశం కలిగి ఉంటారు. స్త్రీలకి కలిసి వచ్చే కాలము అంటే ఇప్పుడు దాకా కూడా పడిన అధిక శ్రమ నుంచి రిలాక్సేషన్ అవుతూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. వీరికి సంబంధించినంత వరకు కూడా చాలా 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 మంచి ఫలితాలు అనేది స్టార్ట్ కాబోతున్నాయి. కొత్త వ్యాపారాలు కానీ, కొత్త వృత్తిపరంగా ఆలోచనలు కానీ ఇప్పుడు దాకా కూడా ఉన్న జీవితానికి కొత్త మార్పులతో తీసుకొచ్చే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పవచ్చు. విద్యార్థులకి పరీక్షలో ఉత్తీర్ణత బాగా ఉంటుందంటే అనుకూలంగా ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. మీరు పడ్డ శ్రమని ఒక చిరునవ్వుతో, ఒక చిన్నటికి చిరు వానతో ఎలా వెళ్ళిపోతుందో ఇప్పుడు దాకా కూడా మీరు పడ్డ బాధలు ఏదైతే ఉన్నాయో ఆ బాధల నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పవచ్చు. తర్వాత 9వ తారీఖు కొంచెం ఆ టైంలో ఇబ్బంది అని చెప్పాను, ఆ టైంలో కొంచెం మిత్రత్వం ఉన్నవాళ్ళు శత్రుత్వంగా మారే అవకాశం కలిగి ఉంటారు. తర్వాత కళాత్ర సంబంధాల్లో అంటే భార్య కాకుండా వేరే వాళ్ళతో ఇలాంటి అక్రమ సంబంధాలు ఇలాంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, వాళ్ళతో మీరు ఇబ్బంది పడే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ఎక్కువగా సూర్యాధారణ అంటే సూర్యుని నమస్కారం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయని చెప్పవచ్చు. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.